Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan Madhya fitting Delhi Kendranga BJP big sketch. AP Rajakiyam Anuhya Malupulu Tirugutondi. Vache Ennikala Kosam Pradhana Partilu Kotta Vyuhalu Amalu Chestunnayi. TDP, Janasena Potu, Kayanga Kanipistuna Vela, Kotta Sami Karanalu, Teramed Kostunai, BJP, Janasena Potu Konasagutuna, Namke Vastega Undi, Rendu Partila Madhya Satsamandalu Levu, Potu Paina, Adhikarikanga, TDP, Janasena Nunchi, Adhikarika Clarity Ledu, Pavan, Tamatone Untarantu, BJP Mukshanetu, Prakatanalu Chestunnaru, Pavan Saiton, Tamu BJP to Unamani, Chebutunnaru, TDP to Kalavadaniki, BJP Siddhanga Ledu, Kani, 2014 Tarahalone, మూడు పార్టీలు కలవాలని టీడీపీ జనసేన కోరుకుంటున్నాయి. కానీ ఢిల్లీ కేంద్రంగా కొత్త స్కెచ్ అమలవుతోంది. ఏపీ రాజకీయాలలో పొత్తులపై ప్రభావం పడే ఆపరేషన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఖాయంగానే కనిపిస్తోంది. కానీ టీడీపీ నేతల్లో మాత్రం ఇంకా కొంత క్లారిటీ లోపిస్తోంది. రెండు పార్టీల పొత్తు ఖాయమైందని వార్తలు మొదలైన తరువాత పవన్ కళ్యాణ్ తమకు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అటు బీజేపీ నేతలు గేమ్ మొదలుపెట్టారు. పవన్ తమతోనే ఉన్నారంటూ పదే పదే చెబుతున్నారు. పవన్ తాను బీజేపీతో కొనసాగేది లేనిది చెప్పాల్సిన పరిస్థితి కల్పించారు. బీజేపీతో పొత్తు కారణంగా ఇప్పటి వరకు రెండు పార్టీలకు కలిసి వచ్చిన అంశాలు లేవు, కలిసి పనిచేసిన కార్యక్రమాలు లేవు. అటు పవన్ ఇంకా పార్టీని ఎన్నికల దిశగా సిద్ధం చేయడం పైన ఫోకస్ పెట్టలేదు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నాయకత్వం పవన్ అడుగులను గమనిస్తోంది. పవన్తో పొత్తు పైన ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. సీనియర్ రాజకీయ నేతల్లోనూ టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఏదైనా జరగొచ్చనే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తొలి నుంచి జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ తాము బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నామని, బీజేపీ నేతలను ఇప్పటికిప్పుడు చేర్చుకోలేమని, మరికొంతకాలం ఆగాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీలో చేరడం రాజకీయంగా తనకు కలిసి వస్తుందని కన్నా భావించారు. గతంలో టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ను ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటున్నారు. జనసేన నాయకత్వం సీనియర్ నేతను ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యేలా చేసింది. ఇదే సమయంలో అటు టీడీపీ వైసీపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అసలు జనసేన నుంచి ఎటువంటి కార్యాచరణ లేకపోవడం పైన సీనియర్లు ఆలోచనలు పడినట్లు తెలుస్తోంది. ఇటు పొత్తులపైన నిర్ణయంతో జనసేన ఆలోచన సీనియర్లకు అంతుచిక్కడం లేదు. ఏపీలో ఎన్నికల పొత్తుల వేళ బీజేపీ కొత్త గేమ్ మొదలుపెట్టింది. టీడీపీతో పొత్తుకు ససేమేరా అంటున్న బీజేపీ నేతలు అటు టీడీపీతో కలిసేందుకు సిద్ధమవుతున్న పవన్ పైన పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. పవన్ తనంతటగా తాను నిర్ణయం తీసుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో ఎలా ఉన్నా ప్రధాని మోదీ అమిత్ షాతో సత్సంబంధాలు ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. టీడీపీ బీజేపీతో కలిసి ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన. దీనికోసమే వేచి చూస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు నో చెబుతోంది. టీడీపీతో లేకుండా బీజేపీతో కొనసాగేందుకు పవన్కు ఇష్టం లేకపోయినా ఓపెన్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలకు అస్త్రంగా మారుతోంది. కానీ ఇదే సమయంలో టీడీపీ ఎన్నికల సమయానికి ఎటువంటి సమీకరణాలు ఎదురైనా పోటీ ఇచ్చేందుకు ముందుగానే వ్యూహాలతో సిద్ధమవుతోంది. వైసీపీ టీడీపీ తరహా ఎన్నికల యాక్షన్ ప్లాన్ జనసేనలో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు రానున్న రోజుల్లో ఎటువంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి రాజకీయంగా కనిపిస్తోంది.